భగవద్గీత సర్వ మానవాళి కోసం. పంచమోధ్యాయ నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏ ఒక్కని పాపపు లేదా పుణ్య కర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానములో కప్పబడిపోవటం వలన వారు బ్రహ్మకు లోనగుతున్నారు. భగవంతుడు ఏ ఒక్కని పుణ్య పాప పనులకు బాధ్యుడు కాడు. ఈ విషయంలో భగవానుని యొక్క పని మూడు అంచెలుగా ఉంటుంది. ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తి ఇస్తాడు. మనకు ఇవ్వబడిన శక్తితో మనం పనులు చెయ్యగానే మనం చేసిన దాన్ని నోట్ చేసుకుంటాడు. మన కర్మ ఫలములను అందజేస్తాడు. ప్రతి జీవాత్మకు తన స్వంత నిర్ణయం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వతంత్ర చిత్తమే సృష్టికి మూలాధారము మరియు ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి మూల కారణం. భగవంతుడు ఎందుకు జీవులకు స్వతంత్ర చిత్తమును ఇచ్చాడు అన్న సందేహము రావచ్చు. ఇది ఎందుకంటే భగవంతుడు అభిజ్ఞ స్వరాట్ కాబట్టి జీవాత్మ కూడా తన ఇంద్రియ మనోబుద్ధులను తన ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవడంలో అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది. అంతేకాక స్వతంత్ర చిత్తము లేకుండా ప్రేమ ఉండదు. ఒక యంత్రము ప్రేమించలేదు, ఎందుకంటే దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు. స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది. ఆయనను మనం ప్రేమించాలనే ఉద్దేశంతోనే మనలను ఆ భగవంతుడు సృష్టించాడు. కాబట్టి మనకు స్వతంత్ర చిత్తమును ప్రసాదించాడు. మన స్వతంత్ర చిత్తమును వాడుకోవడం వలన మంచి లేదా చెడు కర్మలు చేయబడతాయి. అంతేకాని ఎప్పుడూ కూడా భగవంతుని తప్పు పట్టరాదు. అజ్ఞానంతో కొందరు జీవులు వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలుసుకోక తమ తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేస్తారు. మరికొందరు స్వేచ్ఛాచిత్తము ఉందని తెలుసుకుంటారు, కానీ శారీరక అహంకారంలో కర్తృత్వ భావన కలిగి ఉంటారు. ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే. ఈ అజ్ఞానాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలో తదుపరి శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు.